నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ప్రజా సమస్యల పరిష్కారానికి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్ వెల్లడి పట్టణ 23వ వార్డులో కొనసాగుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జన జాగృతి యాత్ర తెనాలిలో గంజాయి మొక్క కలకలం ఇంట్లో గంజాయి మొక్కను పెంచుతున్న యోగుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు శేఖపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రదర్శిస్తున్న ఎన్టీఆర్ ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా నేడు దీక్ష చిత్రం ప్రదర్శించబడింది. ప్రేక్షకులు సుమారు 200 మంది పైగా హాజరయ్యారు. శత జయంతి సత్కారాల పండుగ రోజుకొక కళాకారునికి సత్కార కార్యక్రమంలో భాగంగా ప్రముఖ హార్మోనిస్ట్ కళాకారులు నందికట్టి శివనారాయణను జగడుగుంటపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు తాటి చంద్రమౌళి తుల్లిమల్లి పోతిరాజు తాడిపోయిన సత్యనారాయణ కాటం రవికుమార్ వేములపల్లి మల్లికార్జునరావు నందికట్టి రాఘవేంద్ర సత్కరించారు. కార్యక్రమంలో పెమ్మసాని పోతిరాజు ఈదర శ్రీనివాసరావు ఐనాల మల్లేశ్వరరావు ఎన్టీఆర్ జగన్ ముప్పానేని రాఘవరావు గుమ్మడి ప్రసాద్ దేవిశెట్టి భాస్కర్ కావేటి వేణుగోపాల్ నల్లూరి శ్రీనివాస్ మందరపు శ్రావణ్ టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ కళాకారుల్ని సత్కరించే కార్యక్రమం అనేది మురుగన్నుడు మనం కనివేను ఇరుగని విధంగా ఈ తెనాలిలో ఆలపాటి రాజేంద్ర గారి ఆధ్వర్యంలో బుర్రా సాయిమాధవ్ గారు ఈ కార్యక్రమాన్ని పూనుకొని ప్రతి ఒక్క కళాకారుని గుర్తించి వారికి సత్కరించుకొని ఈ విధంగా ఇవి నేను దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఈ కళాకారులకు బతుకుతున్నాను. ఇట్లా ప్రతి ఒక్క కళాకారుని గుర్తించి వారిని సత్కరించుకోవాలని ఆలోచన మన కమిటీ వారికి వచ్చినందుకు నేను ఎంతో ఆనందపడుతున్నాను. అదేవిధంగా మిగిలిన ఉన్న కళాకారులు కూడా ఈ కొద్ది సమయంలోనే వాళ్ళు కూడా సత్కరించుకుంటే అందరూ ఆనందపడతారు. తెనాలి నియోజకవర్గంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఈ థియేటర్లో సుమారు 365 రోజులు అన్నా నల్లమూరి తారకరామారావు గారి చల్ల చిత్రోత్సవం ప్రజలకి అవగాహన కల్పించడం వరకు ఆయన యొక్క ఆశయాలు ఆయన సినిమాల ద్వారా ప్రదర్శించడం జరిగింది. ఈ యొక్క గ్రామం నుంచి జగడవాడపాలెం నుంచి మరి మా పార్టీ అధ్యక్షుడు కాటం రవికుమారు మా కార్యకర్తలు ఇచ్చేసి సన్మాన గ్రహీతకు అవార్డు ఎంతో సంతోషదాయకం. గత ప్రభుత్వానికి భిన్నంగా అవినీతికి తావు లేకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే అన్నాపత్రి శివకుమార్ పేర్కొన్నారు. మండలంలోని దావులూరి పాలెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పార్టీ నాయకులు అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. అవ్వ పింఛన్ వస్తుందా, అక్క చేయూత డబ్బులు పడ్డాయా, అమ్మ అమ్మఒడి డబ్బులు పడ్డాయా, రైతన్న రైతు భరోసా డబ్బులు పడ్డాయా అంటూ ప్రతి ఒక్కరిని ఆప్యాయతతో పలకరించారు. వారి సమస్యల్ని సావకాశంగా విన్నారు. గ్రామంలో నూతన డ్రైనేజీలు ఏర్పాటు చేయాలని, డ్రైన్లలో పూడిక తీయించాలని, స్థలాలు ఇప్పించాలని పలువురు విన్నవించారు. లబ్ధిదారులను గుర్తించి త్వరలోనే పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పూడిపోయిన డ్రైనేజీలను వెంటనే పూడిక తీయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నాపత్రిని శివకుమార్ మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వంలోనూ జరగనంత అభివృద్ధి సీఎం జగనన్న తన 3 ఏళ్ల పాలనలో చేసి చూపించారని తెలిపారు. అవినీతి లంచగొండితనాన్ని రూపుమాపి ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందిస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందని పేర్కొన్నారు. ప్రజలు కూడా సమాజంలో వచ్చిన మార్పును గమనించాలని ఆయన కోరారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏ సంక్షేమ పథకంలో లబ్ధి పొందాలన్నా జన్మభూమి కమిటీ సభ్యుల చుట్టూ తిరిగి లంచం ఇస్తే కానీ పని పూర్తయ్యేది కాదని తెలిపారు. జగనన్న ప్రభుత్వంలో పార్టీలు కులాలు
వర్గాలు మతాలు అని చూడకుండా అర్హతే ప్రామాణికంగా ప్రభుత్వ పథకాలు వర్తిస్తున్నాయని వివరించారు. ఎక్కడ అవినీతి ఆస్కారం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకి నగదు జమ అవుతున్న సంగతిని ప్రజలంతా గమనించి జగనన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యే కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ భీమవర పద్మావతి, వైస్ ఎంపీపీలు అద్దంకి బోసబాబు, బొల్లిమంత పోతరాజు, రాష్ట్ర కృష్ణ బలిజ, పూసల కార్పొరేషన్ చైర్మన్ కోలా భవానీ, ఎంపీటీసీ సభ్యులు మర్రెడ్డి మాధవి, అవుతూ బసవకున్నారెడ్డి, ఏమినేని గిరిబాబు, బొమ్ము శ్రీనివాసరెడ్డి, ఆరిగ చంద్రారెడ్డి, ఈమని హరికోటరెడ్డి, లక్ష్మారెడ్డి, రామిరెడ్డి, సత్యం, ఉయ్యూరు మామేశ్వరరెడ్డి, ఎంపీడీఓ పి శ్రీనివాసులు, తహసీల్దార్ జి నాంచారయ్య, ఎంపీడీఓ సమతావాణి, పంచాయతీ కార్యదర్శి మృత్యుంజయరావు, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు, పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ గ్రామంలో ఉన్న సుమారు 530 కుటుంబాలు ఉంటే ఈ 530 కుటుంబాలని ఈ 2 రోజుల్లో మొత్తం తిరిగినప్పుడు సుమారు 88% ఇళ్లల్లో, అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉంటారో, ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారో వాళ్ళు తప్పక గ్రామంలో ప్రతి ఇంటికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమం ఇచ్చాం. ఈ రాష్ట్రంలో ఉన్న చిన్న కులాలైనా, ఈ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలైనా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి సంక్షేమం చేస్తూ, ఎందుకంటే వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంటారు, వాళ్ళ కుటుంబం గడవక కష్టంగా ఉంటుంది, మరి వాళ్ళ చదువులకు కానీ, వాళ్ళ పిల్లల చదువులు కానీ, వాళ్ళకు ఉండటానికి ఇల్లు కానీ, ఇవన్నీ ప్రభుత్వం చేయాల్సి వచ్చింది. కాబట్టి ఆ పేదరికంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి మేము సంక్షేమం ఇస్తూ, వాళ్ళతో పాటు ఈ రాష్ట్రంలో ఎవరైతే అగ్రకులాలు ఉన్నారో ఆ అగ్రకులంలో ఉన్న పేదలకు కూడా మేము సంక్షేమం ఇచ్చాం. ఇది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది. గతంలో ఎవరు ఇవ్వలా, 800 రెడ్డి కుటుంబాలకు సంబంధించి 15,000 పడతా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు పేదవాళ్ళు, వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాం. అట్లాగే అక్కడ కులంలో ఉన్న పేదలకు కూడా ఆ కుటుంబంలో ఏదో ఒక సంక్షేమం ఇచ్చి వాటికి కూడా పాప వేండెళ్ళ చన్నీళ్ళు ఆదుకోవాలని తీసుకొచ్చిన గొప్ప కార్యక్రమం. ఏదైతే గ్రీవియన్స్ వచ్చిందో అదంతా నోట్ చేసుకున్నాం. ఎవరైతే కరెంటు స్తంభం అడిగారో, ఎవరైతే లైట్ అడిగారో, లేకపోతే ఎవరైతే డ్రైన్స్ అడిగారో, ఎవరైతే రోడ్డు అడిగారో, వీటన్నిటినీ నోట్ చేసుకోవడం జరిగింది. వీటన్నిటినీ ఎండిఓ గారు రేపు ఆర్డర్లో పెట్టి ఇక్కడ ఉన్న గ్రామ పెద్దల్ని, వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని, వాళ్ళ యొక్క ఇది కూడా తీసుకొని డెఫినెట్గా నేను తిరిగి తెలంగాణ సచివాలయానికి వచ్చే 20 లక్షల్లో ఒకవేళ ఆ డబ్బులు దీనికి కనుక సరిపోకపోతే మండలం నిధుల్ని, అలాగే శాసనసభ్యుడిగా నా నిధుల్ని దీంతో కలిపి సాధ్యమైనంత వరకు ఏదైతే షార్ట్అవుట్ చేసే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా రాబోయే 2-3 నెలల్లోనే తీర్చే విధంగా చేస్తామని, అసలు గ్రామంలో హెల్పర్ లేడని చెప్పారు ఎలక్ట్రికల్. అందుకని నేను ఇమీడియట్గా ఇప్పుడు ఎవరైతే మన పంచాయతీలో పనిచేస్తున్న కరెంటు మ్యాన్ ఉన్నాడో అతన్ని ఎండిఓ గారికి చేరడం జరిగింది. రేపటి నుంచి అతన్ని హెల్పర్గా పెట్టి గ్రామంలో ఉన్న ఈ ప్రాబ్లం కూడా తీర్చమని చెప్పడం జరుగుతూ ఉంది. అన్ని విధాలుగా ఎమ్మెల్యే గారు ప్రతి ఇంటికి వెళ్తే అందరూ అభిమానించి వాళ్ళకి ఉన్న సమస్యలు చూడటంలో ఆయన కాడ ఆ యొక్క సమస్యలపై అవగాహన వచ్చేసి అందరికీ అన్ని విధాలుగా నేను పరిష్కరిస్తానని చెప్పి మాటిచ్చున్నారు. కాబట్టి ఈ అవకాశం ఎవరో వస్తారు ఏదో చేస్తారనేది అది వేరే మాట. జగన్ గారు వచ్చారు, మీకు అందరికీ ఏమేమి చేశారన్న సంగతి మీరు మీ అంతరాత్మకి మీ వాళ్ళకి ఇప్పటికి అర్థమైపోయి ఉండిద్ది. అందుకని మీరందరం ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించేసి రాజకీయాలు అనేది పక్కన పెట్టి ఎవరు ఏం చేశారనేది ఒకసారి మనస్ఫూర్తిగా ఆత్మీయమర్చ చేసుకుంటే దాన్ని మించిన సాక్ష్యం ఒకటి లేదు. నేను ఎలక్షన్లో నేను ఓడిపోయినా కానీ నువ్వు మరికి అధైర్యపడవద్దు, నువ్వు ప్రజలకు ఏమైతే సర్వీస్ చేస్తావు ఫుల్ సపోర్ట్ నడుస్తానని చెప్పానన్నారు. పేదోడి కడుపు నింపే అన్నా క్యాంటీన్ నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పలువురు వక్తలు పేర్కొన్నారు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ నందు అన్నదానం నిర్వహించారు. స్థానిక గేటీ థియేటర్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ మరియు శివాజీ చౌక్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ల నందు పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. మన గేటీ థియేటర్ దగ్గర ఉన్నటువంటి అన్నా క్యాంటీన్లో 91వ రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈరోజున్నటువంటి అన్నదాత శ్రీ ప్రతిపక్ష నేత
పసుపులేటి త్రిమూర్తి గారు ఈ రోజున అన్నదాన నిర్వహించడం జరిగింది. అలాగే రత్నడైక్స్ దగ్గర ఉన్నటువంటి అన్న క్యాంటీన్ లో కూడా రెండు చోట్ల ఈ రోజున అన్నదానం అనేది చేస్తున్నారు. రెండు క్యాంటీన్లో కూడా ఈ రోజున అన్నదాతగా పసులేటి త్రిమూర్తి గారు పంతొమ్మిదవ వార్డు కౌన్సిలర్ గారు ఆయన ఈరోజు ఈ కార్యక్రమానికి రెండు చోట్ల కూడా ఆయనే దాత. ఎందుకంటే ఎంతోమంది దాతలు ఈ పేదవారిని ఆదుకుంటారు, మేమున్నాం అని చెప్పి మరి ఎంతోమంది వస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ పేదవారి మీద ఉన్న దయ, అలాగే పార్టీ మీద ఉన్నట్టు మక్కువ, ఈ రెండింటితో కూడా అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి దాతకి కూడా మరి ఆ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఆ దేవుడు వారికి అష్టైశ్వర్యాలు ఐశ్వర్యాలు అని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ సభ్యులకి అలాగే నాయకులకి అందరికీ కూడా దాతలకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జేబీఎం ఫెడరేషన్ రెండవ వార్షికోత్సవం సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు కడివరపు దేవయ్య పుట్టినరోజు సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. గంగానమ్మపేటలోని ఫెడరేషన్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని పేదలకు దుప్పట్లు పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ సేవలను ఎమ్మెల్యే అన్నాపతిని శివకుమార్ కొనియాడారు. కార్యక్రమంలో ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. గంగానంపేటలోని రాష్ట్ర జేబీఎం ఫెడరేషన్ కార్యాలయంలో రెండవ వార్షికోత్సవం సందర్భంగా అదేవిధంగా జేబీఎం ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కడివరపు దేవయ్య గారి జన్మదిన వేడుకలను చాలా ఘనంగా జరుపడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెనాలి లోకల్ శాసనసభ్యులు మా అన్న అన్నపతిని సుకుమార్ గారు విచ్చేసి పేదలకు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా చాలా సేవా కార్యక్రమాలు చేయాలని మా జేబీఎం తరఫున కోరుకుంటూ ఈరోజు జేబీఎం ఫెడరేషన్ అనే వ్యవస్థ దీన్ని ఫెడరేషన్ స్థాపించి సుమారు ఈ సంవత్సరం కాలం పూర్తయిన సందర్భంగా మరి జేబీఎం ఫెడరేషన్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మరియు ఈ జేబీఎం ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీ కటివరపు దేవానంద గారి బర్త్డే ఈరోజు ఈ రెండు కార్యక్రమాలను పురస్కరించుకొని మరి ఈ గ్రామ ఈ తెనాలి పట్టణంలో కానివ్వండి బయట గ్రామాల్లో నుంచి వచ్చినటువంటి కొంతమంది పేదవారికి దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ ఫెడరేషన్లో ఉన్నటువంటి సభ్యులందరికీ కూడా ఐడి కార్డులు ఇచ్చి వారిని దుశ్చాలతో సత్కరించడం జరిగింది కొంతమందిని.